హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఓవెన్ లేకపోయినా సరే చాక్లెట్ కేక్ని స్పాంజీగా సాఫ్ట్గా అండ్ మాయిస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వచ్చే సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉండి తినడానికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఒక్కసారి ఈ చాక్లెట్ కేక్ని ట్రై చేసి పిల్లలకు పెట్టండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో రీసెంట్గా మైదా షుగర్ అండ్ ఎగ్స్ వాడకుండా ఒక హెల్దీ కేక్ రెసిపీని మీతో షేర్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీలో ఎవరైనా ఇంకా చూడకపోతే ఆ హెల్దీ కేక్ని కూడా ఒకసారి చెక్ చేయండి కేక్ స్పాంజీగా రావాలన్నా డ్రై అయిపోకుండా మాయిస్ట్గా ఉండాలన్నా కంపల్సరీగా పాటించాల్సిన కొన్ని టిప్స్ ఉంటాయండి నేను అవన్నీ కూడా రెసిపీని చూయిస్తూ షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం చేస్తుంది ఎగ్లెస్ చాక్లెట్ కేక్ కాబట్టి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు పెరుగుని అలాగే కప్పు ఎలాంటి ఫ్లేవర్ లేని రిఫైండ్ ఆయిల్ని వేసుకోవాలి టిప్ నెంబర్ వన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి చాలామందికి తెలియక ఏదో ఒక ఆయిల్ అని వేసేస్తుంటారు అలా ఎప్పుడు వేయకూడదండి సన్ఫ్లవర్ ఆయిల్లో ఎలాంటి ఫ్లేవర్ ఉండదు కాబట్టి అదే వాడండి మీరు పల్లీల నూనె వాడితే కేక్ మొత్తం అదే స్మెల్ వస్తుంది సో నెక్స్ట్ ఇందులోనే అరకప్పు పాలు పోసుకోవాలి టిప్ నెంబర్ టూ మనం ఇందులోకి వేసే పాలైనా పెరుగైనా రూమ్ టెంపరేచర్లో ఉన్నవి మాత్రమే వాడాలి డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుండి తీసి వాడకూడదు అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని అలాగే వన్ కప్ షుగర్ పౌడర్ని వేసుకుని ఒక చిటికేడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా బాగా విస్క్ చేసుకోవాలి టిప్ నెంబర్ త్రీ కేక్లో వేసే ఏ ఎసెన్స్ అయినా సరే ఎక్కువగా వేస్తే కేక్ చేదుగా వస్తుంది ఇక్కడ మనం ప్రిపేర్ చేసే క్వాంటిటీకి ఒక టీ స్పూన్ మాత్రమే ఎసెన్స్ యాడ్ చేయాలి మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ ఉంటే చక్కగా యూస్ చేసుకోండి ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్ మీద స్ట్రైనర్ని పెట్టుకుని అందులోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకుని అరకప్పు కోకో పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ని ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని అర టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుని బాగా జల్లించుకోవాలి టిప్ నెంబర్ ఫోర్ ఫస్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ బ్రూ కాఫీ పౌడర్ని యాడ్ చేసానండి మీరు ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ని అయినా సరే యాడ్ చేసుకోవచ్చు పిండి పదార్థాలన్నింటినీ కూడా ఇలా జల్లించుకుని తీసుకుంటే పిండి లమ్స్ ఫామ్ అవ్వకుండా నీట్గా మిక్స్ అవుతుంది చూడండి ఇలా జల్లించుకున్న తర్వాత టిప్ నెంబర్ ఫైవ్ ఇక్కడ వీడియోలో చూసిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటేనే కేక్ ఫ్లఫీగా వస్తుంది నిదానంగా అయినా సరే ఎక్కడ ఉండలు ఫామ్ అవ్వకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూడండి కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉంది సో నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసుకుని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఎగ్జాక్ట్గా టూ టేబుల్ స్పూన్స్ పాలని మాత్రమే వాడానండి ముందే ఎక్కువ ఎక్కువగా పాలు పోసి కలపకండి బ్యాటర్ కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ నెంబర్ సిక్స్ వన్స్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేశాక ఓవర్గా మిక్స్ చేయకండి బేకింగ్ పౌడర్లో ఉన్న పవర్ పోయి కేక్ స్పాంజీగా రాదు చూడండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూస్తున్న విధంగా సాఫ్ట్ సిల్కీ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇన్ కేస్ ఒకవేళ మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ పాలని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి టిప్ నెంబర్ సెవెన్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే కేక్కి క్రాక్స్ రాకుండా కేక్ మాయిస్ట్గా ఉంటుంది అంతేనండి కేక్ బ్యాటర్ రెడీ అయింది ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ఆయిల్తో గ్రీస్ చేసి డస్టింగ్ చేసి పెట్టుకున్న టిన్లోకి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే చక్కగా బటర్ పేపర్ని యూస్ చేసుకోండి కేక్ అడుగున మాడకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది నెక్స్ట్ టిప్ నెంబర్ ఎయిట్ కేక్ బ్యాటర్ని టిన్లోకి వేసిన తర్వాత మర్చిపోకుండా కేక్ టిన్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ పాటు ఇలా ట్యాప్ చేయండి అందులో ఉన్న ఎయిర్ గ్యాప్స్ పోయి కేక్ ఫ్లఫీగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ టిన్ని ముందుగా హై ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లోకి నిదానంగా ప్లేస్ చేసుకుని దాని మీద కొన్ని డ్రై నట్స్తో గార్నిష్ చేసుకోండి నేనైతే ప్రెజెంట్గా ఓన్లీ బాదంనే సన్నగా తరిగి వేశానండి మీరు మీకు నచ్చిన వాటితో గార్నిష్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ నైన్ కుక్కర్ని కంపల్సరిగా ప్రీ హీట్ చేసుకోవాలి అండ్ అలాగే కేక్ టిన్ అనేది ఎగ్జాక్ట్గా కుక్కర్కి సెంటర్లోనే ప్లేస్ చేయాలి అప్పుడే మంట ఈవెన్గా తగిలి కేక్ చక్కగా పొంగుతుంది నెక్స్ట్ కుక్కర్కి ఉన్న రబ్బర్ అలాగే విజిల్ తీసి కుక్కర్కి పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కేక్ని బేక్ చేసుకోవాలి టిప్ నెంబర్ టెన్ మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి కేక్ చక్కగా బేక్ అవ్వడానికి మంటకి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి మీకు ఎలా నచ్చితే అలాగా మంటను అడ్జస్ట్ చేస్తూ ఉంటే కేక్కి టెంపరేచర్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యి కేక్ సరిగా పొంగకపోగా హార్డ్గా అలాగే క్రాక్స్ వస్తాయి కేక్ బేక్ అవ్వడానికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పడుతుందండి అందరికీ ఒకే టైం పడుతుందని ఉండదండి స్టవ్ కంపెనీని బట్టి మంటలో కూడా డిఫరెన్స్ ఉంటుంది సో టైంని నమ్మకుండా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి కేక్ చుట్టూరా బేక్ అయ్యి మధ్యలో పచ్చిగా ఉంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని కేక్ని బేక్ చేసుకోవాలి టిప్ నెంబర్ లెవెన్ అస్తమానం మూత తీసి చూడకండి కుక్కర్లో ఉన్న టెంపరేచర్ డౌన్ అయ్యి కేక్ సరిగా రాదు ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఆ తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తున్నాం చూడండి కేక్ అంతా బేక్ అయినట్టుగా కనిపిస్తుంది కదా కనిపించేవన్నీ నిజాలు కాదన్నట్టుగా ఒకసారి టూత్ పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేయండి చూడండి కేక్ పైకి చూడడానికి పూర్తిగా బేక్ అయినట్లు కనిపించింది కానీ లోపల పచ్చిగా ఉంది మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మళ్ళీ బేక్ చేసుకోవాలి అంటే టూత్పిక్కి పిండి అంటుకోకుండా క్లీన్గా వస్తే కేక్ బేక్ అయినట్లు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి టూత్పిక్ క్లీన్గా వచ్చేసింది అంటే కేక్ పూర్తిగా బేక్ అయినట్టే ఇప్పుడు ఈ కేక్ టిన్ని కుక్కర్లోంచి బయటికి తీసి పూర్తిగా చల్లారినివ్వాలి టిప్ నెంబర్ ట్వెల్వ్ కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి టూత్పిక్ని ఎగ్జాక్ట్గా కేక్ సెంటర్లోనే చెక్ చేసుకోవాలి నెక్స్ట్ కేక్ పూర్తిగా చల్లారాక ఒకసారి నైఫ్తో ఎడ్జస్ట్ని స్క్రేప్ చేసుకుని కేక్ని డీమోల్డ్ చేసుకోవాలి టిప్ నెంబర్ థర్టీన్ కేక్ చల్లారక ముందే డిమోల్డ్ చేస్తే కేక్ ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది సో కేక్ని పూర్తిగా చల్లారనివ్వండి కేక్ టిన్ని బోర్లించి టిన్ పైన ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా టిన్ నుండి సపరేట్ అవుతుంది చూడండి అడుగు మాడకుండా చక్కటి కలర్తో సాఫ్ట్గా కేక్ ఎంత చక్కగా బేక్ అయిందో ఇప్పుడు కేక్ని కట్ చేసి చూస్తాను చూడండి కట్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా కేక్ ఎంత సాఫ్ట్గా అండ్ స్పాంజీగా వచ్చిందో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టిప్ టిప్ నెంబర్ ఫోర్టీన్ మోస్ట్ ఇంపార్టెంట్ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటేనే కేక్ డ్రైగా లేకుండా మాయిస్ట్గా అండ్ ఫ్లఫీగా ఉంటుంది ఈ టిప్స్ అన్నిటిని పాటించి ఒకసారి కేక్ని ట్రై చేసి చూడండి ఎంత చక్కగా వస్తుందో బయటకున్న చాక్లెట్ కేక్ అంటే కూడా ఈ కేకే టేస్ట్లో ఎంతో బాగుంటుంది హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్